రష్యా కిరాయి మూకలతో కథ నడుపుతుంది అన్నటువంటి విషయం మరొకసారి బయటపడింది. రష్యా ఓ పక్కన వ్యాగనార్ కావచ్చు, లేకపోతే కనుక మరొక వైపున చెచెన్ గ్రూపులతో కలిపి నడుపుతుంటే దానికి ప్రతిగా ఉక్రెయిన్ కూడా అమెరికా నుంచి వచ్చినటువంటి కిరాయి వాళ్లతో, అట్లాగే ఇతర దేశాల నుండి అంటే గతంలో సైన్యంలో పనిచేసి జీతం మీద పనిచేయడానికి వచ్చేటటువంటి వాళ్ళని తీసుకుంటుంది కిరాయి సైన్యం. వాళ్ళు ప్రత్యక్ష సైన్యం కాకుండా ఇప్పుడు వీళ్ళు ఎట్లా అవుట్సోర్సింగ్ పెట్టుకున్నారు అట్లాగే. అట్లాంటి అమెరికన్ మెర్సినరీస్ ఇప్పుడు వరుసపెట్టి పెద్ద ఎత్తున రష్యాను దెబ్బతీస్తున్నారు. రష్యా తాజాగా జరిగినటువంటి దాడిలో రష్యా లోపల ఉన్నటువంటి పార్టీలు దెబ్బతిన్నాయని చెప్పుకున్నాం కదా. ఎలాగ జరిగింది రష్యా మీద అంత దాడి, ఉక్రెయిన్ ఎట్లా చేయగలిగిందంటే ఎక్స్పీరియన్స్, ఉక్రెయిన్ సైన్యానికి ఎక్స్పీరియన్స్ లేక రష్యా లోపల దాడులు చేయలేకపోతుంది. కానీ అమెరికా వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి చేస్తున్నారు. ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి రష్యా దీనికి తగినటువంటి బుద్ధి చెప్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది.